ఇటు నుంచి కాకుంటే అటు నుంచి నరుక్కు రావాలనేది తెలుగు సామెత. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ అదే పని చేస్తున్నాడిప్పుడు. ఇందిరా జయంతి వేడుకలు, అసెంబ్లీ సమావేశాలంటూ గాంధీ భవన్ చుట్టూ ఉత్తం తిరుగుతూ ఉంటే, కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్ మాత్రం ఢిల్లీ నుంచి నరుక్కొస్తున్నాడు. కొత్త పార్టీ కొత్త చోటు కనుక తన స్థానాన్ని బదలపరుచుకోవడం కోసం రేవంత్ శ్రమపడుతున్నాడు. ఒకవైపు ఏఐసిసి సిడబ్ల్యూసీలో ప్రక్షాళన జరిగిపోతుంటే, ఈ సందట్లోనే తాను కూడా జాతీయ స్థాయిలో ఓ కర్చీఫ్ వేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుట్టు చప్పుడు కాకుండా ఢిల్లీకి వెళ్లిన రేవంత్ తలలు పండిన సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆస్కార్ ఫెర్నాండెస్, సల్మాన్ ఖుర్షీద్, అహ్మద్ పటేళ్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నేను ఫలానా అని పరిచయం చేసుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ బలోపేతం కోసం తాను అమల్లో పెట్టబోయే యాక్షన్ ప్లాన్ ను వివరిస్తూ వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అంతకుముందు తెలంగాణలోని సీనియర్లతో విడివిడి భేటీలు నిర్వహించి స్థానికంగా సామరస్య వాతావరణం ఏర్పరిచిన రేవంత్ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే యువనేతగా రాహుల్ దృష్టిలో పడగా ఇక మిగిలింది సోనియాతో కలిసి పనిచేసిన పాత తరం కాంగ్రెస్ ఒక్కటే. ఆ కార్యం కూడా కానిచ్చేసుకుంటే ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్ క్యాడర్ మీద దృష్టి సారిస్తారేమో. మొత్తానికి రేవంత్ దిమ్మ తిరిగే ప్లాన్లోనే ఉన్నాడు.